ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జీవపు మాట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతికీడు ఎవనికి నీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. ఇంకా క్రింది భాగము, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వుడి. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు సెలవిచ్చున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టము, దప్పిగొని ఉంటే దాహమేము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. దేవుని స్తోత్రం. ప్రశస్తమైన దేవుని వాక్యం నిమిత్తం దేవుని స్తుతిస్తున్నాను. మరి ఇతరుల ఎడల క్రైస్తవుల బాధ్యత ఎలాగుండాలని అపోస్తలైన పౌలు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయము చాలా అద్భుతమైన కార్యాలు బయలుపరుస్తున్నాడు. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దట. మనుషులందరి దృష్టికి ప్రభు నమ్ముకున్న బిడ్డలు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలని, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలని. మనకు మనమే మరి పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలంట. అవును, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మనము వారి గురించి ప్రార్థన చేయమంటున్నాడు. యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పినాడు, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, మీ శత్రువులను ప్రేమించమన్నాడు. ఎంత అద్భుతం! లోకము పోకడ వేరు, విశ్వాసి పోకడ వేరు. పగ తీర్చడం దేవుని పని, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, మనం నమ్మాలి. కాబట్టి మన శత్రువు ఒకవేళ ఆకలిగా ఉంటే కూడా భోజనం పెట్టమంటాడు, దప్పిగొని ఉంటే దాహం ఇవ్వమంటున్నాడు. అలాగ చేయటం వలన మనం దేవుని ఉగ్రతకు చోటిస్తున్నాము. మనకు మనమే పగ తీర్చుకునకుండా మరి దేవునికి మన వ్యాజ్యాన్ని అప్పగిస్తున్నాం. కీడు వలన మనం జయింపబడక మేలు చేత కీడును జయించాలి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభు బిడ్డల శత్రువుల గురించి ఆలోచించే పనే లేదు, ఎందుకంటే దేవుడు తన బిడ్డల పక్షమందు ఉండి మరి వారి కొరకు వ్యాజ్యమాడే దేవుడు, మరి వారి శత్రువులతో పోరాడే దేవుడు. దేవుడు మన పక్షం ముందుండగా మనకు విరోధి ఎవడు? నీకు విరోధంగా రూపింపబడిన ఏ విధ ఆయుధం కూడా వర్ధిల్లదు, ఎందుకంటే నువ్వు దేవుని అరచేతిలో చిక్కబడి ఉన్నావు. దేవుని సెలవు లేకుండా నీకు ఏ కీడు సంభవించదు. అందుకే మరి రోమాపత్రికలో 12వ అధ్యాయంలో ఈ మాట రాసు, కీడుకు ప్రతికీడు చేయవద్దు. కుడి చెంప పైన కొట్టువానికి ఎడవ చెంప చూపగలిగే స్థాయికి విశ్వాసి ఎదగాలి అనే అర్థం. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించాలి, నీచమైన విషయములను విడిచిపెట్టాలి, యోగ్యమైన ఉన్నతమైన విషయములపైన మనసు నిలపాలని అర్థం. సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి, ప్రజలందరితో సమాధానం గలవారై ఉండటం ప్రయత్నించాలి, ఎందుకంటే మనం నమ్ముకున్న ప్రభు సమాధానకర్తయు అధిపతి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానంతో మనల్ని నింపుతాడు. మనం దేవుని గురించి కూడా చింతించే అవసరం లేదు, మన శత్రువులను గురించి మనము భయపడే అవసరం లేదు, చింతించే అవసరం లేదు. దేవునికి మన వ్యాజ్యాన్ని అప్పగించినప్పుడు దేవుడు పరిశోధింపజాలని అద్భుత కార్యాలను, గ్రహింపలేని గొప్ప కార్యాలను మన జీవితం పట్ల నిరూపిస్తాడు, మన పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. అందుకే యుద్ధము యెహోవాదే అని అంటున్నాడు దావీదు. మరి యుద్ధము దేవుని బిడ్డల పక్షమందుండి యుద్ధమాడి గెలిపించే గొప్ప దేవుడు. అంటే ఎవరితోనూ మనం శత్రుత్వం పెట్టుకునే అవసరం లేదు. పగ తీర్చొద్దు మనం. మనం పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. హాని చేసిన వానికి తిరిగి హాని చేయక దేవుని తీర్పుకు అవకాశం ఇవ్వాలి అనే అర్థం. తగిన శిక్ష విధించగల సమర్థుడు దేవుడే. శత్రులకు సహాయం చేయమంటున్నాడు, వారు ఆకలిగా ఉంటే ఆహారము ఇవ్వమంటున్నాడు, దప్పిగొంటే దాహం ఇవ్వమంటున్నాడు. అంతకు మించిన శిక్ష మరొకటి ఉండదు కదా. పగ తీర్చుకున్నట్లో కన్నా ప్రేమించుట శత్రువుకు తగిన గుణపాఠం కాగలదు. మేలు చేత కీడును జయించుటకు అది మార్గం. దేవుని స్తోత్రం. దేవుడు ఏదైనా ఎంతైనా తన బిడ్డల పట్ల చేయగలడనే గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. నేను ఈరోజు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు తన బిడ్డల పట్ల ఎంత చేయగలడు, ఏమి చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. తన బిడ్డలు అపాయంలో, ఆపదలో, శత్రుబాధలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఇంతంత కాదు. వాక్యంలో మనం చూసినప్పుడు యిర్మీయా గ్రంథం 51:36 ఇలాగున్నది, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించు, నీ వ్యాజ్యమును నేను జరిగించదు, నీ నిమిత్తం నేనే పగ తీర్చుకుందును, దాని సముద్రమును నేను ఎండగట్టును, దాని ఊటను ఇంకిపోజేయదును. ఇంత గంభీరమైన మాట.
చూడండి, దేవుడు ఎంతైనా చేయగలడు తన బిడ్డలకి. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు విధేయులమై దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటామో మన పట్ల దేవుడు ఉండి మన కార్యాలన్నీ సఫలం చేస్తాడు, మనకు విజయం అనుగ్రహిస్తాడు, శత్రులపై జయం అనుగ్రహిస్తాడు. మనం పోరాడే పని లేదు, ఆయన మన పక్షమందుండి పోరాడతాడు, మనకు విజయాన్ని సాధించి అనుగ్రహిస్తాడు. అందుకే యిర్మీయా 51:36లో యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇది ఒక సాధారణమైన నరుడు పలికిన మాట కాదు, దేవుడు దేవాది దేవుడే పలుకుతున్నాడు. ఆలకించము, నీ వ్యాజ్యమును నేను జరిగించను, నీ వ్యాజ్యము నేను తీసుకుంటాను. ఐ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్, నీ నిమిత్తం నేనే పగ తీర్చుకుందాను. దాని సముద్రం నేను ఎండగట్టును. సముద్రం ఇంకిపోవాలంటే మామూలు మాటనా? సముద్రం కూడా ఇంకింపజేసే గొప్ప శక్తి గల దేవుడు మనకున్నాడు. దాని ఊటను ఇంకిపో చేస్తాడంట, ఇంత గొప్ప మాట. సముద్రాన్ని కూడా ఎండగట్టే దేవుడు మన పక్షమందుండి మన కార్యాలు నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని పరిశుద్ధ నామము స్తోత్రం. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నేను, నీవు మాకుండగా ఈ లోకంలోని మాకేది అక్కర్లేదు నేను. మా పక్షమందు నిలిచే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవ ఆయన, ఈరోజు ఎవరెవరైతే కీడు అనుభవించి బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి శత్రువులను మరి పాదపీఠముగా చేసే గొప్ప దేవుడు తండ్రి, పగ తీర్చుకున్నట నీ పని నాయన. కీడుకు ప్రతి కీడుగా చేయకూడదన్నావు, ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయకుండా వారి కొరకు ప్రార్థన చేయమన్నావు, శత్రువులను ప్రేమించమన్నావు, హింసించే వారి కొరకు ప్రార్థించమన్నావు. నీవే పగ తీర్చుకుంటానన్నావు, పగ తీర్చడం నీ పని నాయన. కాబట్టి నాయన నీవు మరి అట్టి బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. శత్రువు ఆకలి ఉంటే కూడా భోజనం పెట్టుకున్నావు, దప్పికొంటే దాహం ఇమ్మన్నావు, నీవే పగ తీర్చుకుంటానన్నావు ఆయన. నీకు స్తోత్రం. కీడుకు ప్రతి కీడు చేయకుండా, కీడు చేయవారికి మేలు చేయడానికి ఉన్న గొప్ప మరి దైవ లక్షణాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు సజీవుడవై మా పక్షం నుండి మా కార్యాలన్నీ కూడా నెరవేర్చే గొప్ప దేవుడు, మాకు విజయం అనుగ్రహించే దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ప్రతి హృదయంలో నాటుమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్. దశమా భాగము నీయ వెను నీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను నీతువా. ప్రభుకీయను క్రైస్తవా, నీ ధనము నీ